కుంభితాస్. ఈరోజు ఈ వీడియోలో మీ చేతిలోనే ఉన్న ఈ స్మార్ట్ఫోన్ని చక్కగా ఉపయోగించుకుని మీ భవిష్యత్తుని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు, మరి మొదటిగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈ విధంగా చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మొదటిగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా? సో చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటారు. నేను ఇంట్లో ఉన్నాను, ఖాళీ సమయంలో ఏదైనా చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అయితే బిజినెస్ చేయాలని అనుకుంటారు, కానీ బిజినెస్కి సరిపడా డబ్బు లేకపోవచ్చు. ఒకవేళ బిజినెస్కి సరిపడా డబ్బు ఉన్నా ఏం బిజినెస్ చేయాలి అని ఆలోచించడము, లేదంటే వెనకాల సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుండని అనుకోవడము, ఇలా సమ్ ఏదో కారణాల వల్ల కొంచెం డిలే అవుతూ ఉంటుంది. చదువుకున్న ఆడవాళ్ళు అయితే పెళ్ళికి ముందు జాబ్ చేసి ఉండొచ్చు, కానీ పెళ్లి తర్వాత జాబ్ చేయడం కుదరచ్చు, కుదరకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది జాబ్ను కూడా వదిలేసే పరిస్థితి రావచ్చు. జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉన్నాం అని ఫీల్ అవుతూ కూడా ఉంటారు. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. నేను మ్యారేజ్ ముందు జాబ్ చేశానన్నమాట, మ్యారేజ్ తర్వాత నా జాబ్ మార్చుకోవడం కుదరక నేను జాబ్కి రిజైన్ చేశాను. జాబ్కి రిజైన్ చేసిన తర్వాత నా చేతిలో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకుని నేను ఏదైనా చేయాలని నాకు ఆలోచన వచ్చింది. నా ఆలోచనలో భాగంగానే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మరి చదువులైన ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే చదువు లేదని బాధపడము, లేదంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉంది మనకి జాబ్, ఈ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఏముంటాయని ఇంట్లో ఉండిపోవడము, సమ్మెల ఏదో కారణాల వల్ల ఇంట్లో ఖాళీగా ఉంటారు పిల్లల్ని చూసుకుంటూ. వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లల్ని చూసుకుంటూ ఖాళీ సమయంలో ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ చదువు లేకపోయినా కానీ వాళ్ళలో కూడా ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. అందరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆ టాలెంట్ని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకొని ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లంటూ లేదు. పెళ్ళైన ఆడవాళ్ళు అయితే మీ దగ్గర లేకపోతే మీ హస్బెండ్ దగ్గర ఉంటుంది, పెళ్ళి కాని అమ్మాయిలు అయితే మీ దగ్గర లేకపోయినా ఫాదర్స్ దగ్గర ఉంటుంది. కానీ స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు అనేది లేదని చెప్పొచ్చు ఈ రోజుల్లో. అలాగే నెట్ బ్యాలెన్స్ కూడా చక్కగా ఉంటుంది. ఆ నెట్ బ్యాలెన్స్ని ఉపయోగించుకుని మీ స్మార్ట్ ఫోన్ను ఉపయోగించుకుని చక్కగా మీరు మీ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అదెలా అంటే ప్రతి వాళ్ళలో టాలెంట్ అనేది ఏదో ఒక దాంట్లో తప్పకుండా ఉండే ఉంటుంది. అది మీరు గ్రహించుకోండి. మీకు దేంట్లో టాలెంట్ ఉందో దాన్ని యూట్యూబ్ ద్వారా పంచుకోండి. మీకు యూట్యూబ్ అనేది ఒక చక్కని ప్లాట్ఫామ్. మీకు స్టిచ్చింగ్ వచ్చా, స్టిచ్చింగ్ వస్తే కట్ చేయడము, తర్వాత డిజైన్ చేయడము, బ్లౌజెస్ డిజైన్ చేయడము, మగ్గం వర్క్ వస్తే మగ్గం వర్క్ డిజైన్స్ పెట్టడము, మీరు మీకు నేర్పించే టాలెంట్ ఉంటే మీరు ఎలా నేర్పిస్తారో ఇవన్నీ ఒక వీడియోస్ చేయండి. వీడియోస్ ద్వారా మీరు యూట్యూబ్లో పంచుకోండి. తర్వాత ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది, అది కూడా నేర్చుకుని చాలామంది వర్క్ చేస్తున్నారు. దాన్ని కూడా అది ఎలా నేర్చుకోవాలి, దాంట్లో డిజైన్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ మీరు పెట్టచ్చు. మీరు వంటలు బాగా చేయగలిగితే చక్కగా రకరకాల రెసిపీస్ చేసి అవి వీడియోస్ అప్లోడ్ చేయండి. లేదంటే మీరు గార్డెన్ వర్క్ బాగా చేయగలిగితే మీరు మొక్కలు ఎలా పెంచవచ్చు, పాదులు ఎలా పెంచవచ్చు అనేది కూడా మీరు వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్లో అనేది పెట్టచ్చు అన్నమాట. చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని యూట్యూబ్ చూసినప్పుడల్లా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, అరే నేను ఏం చేయలేను, అరే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుండు, కానీ నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదు అని అనుకుంటూ ఉంటారు కదా. నేను కూడా ఒకటి మీలో, ఎందుకంటే నాకు కూడా యూట్యూబ్ చూసినప్పుడల్లా అనిపించేది నాకు వచ్చిన దాన్ని యూట్యూబ్లో పెట్టాలి అని నేను కూడా అనుకునేదాన్ని, కానీ యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదని ఎప్పుడో స్టార్ట్ చేయాలనుకున్నాను. అది ఇప్పటికీ నేను అమలు చేశాను అనమాట. ఇప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయగలిగాను. చాలామంది ఆడవాళ్ళు భర్త సంపాదన తోడుగా తాము కూడా ఎంతో కొంత సంపాదించాలని, పిల్లల్ని బాగా చదివించుకోవాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని,
భవిష్యత్తులో బాగా స్థిరపడాలని అందరూ అనుకుంటారు కదండి. ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది చదువుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది, చదువు లేని వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ని మీ ఆలోచనలకి తగినట్లుగా చక్కగా ఉపయోగించుకోండి. మీకు దేంట్లో టాలెంట్ ఉందో అది మీరు ఒకసారి గ్రహించుకోండి. గ్రహించుకుని మీరు దేంట్లో అయితే రాణించగలుగుతారో అవన్నీ మీరు వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. మీకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు అని అనుకోవద్దు, ఎందుకంటే నాకు కూడా ఏం తెలియదు. నేను కూడా యూట్యూబ్లోనే సెర్చ్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. చక్కగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి మీలో ఉన్న ప్రతిభని ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా నిరూపించుకోండి. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి జస్ట్ 1 మంత్ అయిందంతే. నాలాగా ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకునేవారు ఉంటారు, కానీ ఏం తెలియక ఆగిపోతూ ఉంటారు అని ఒక ఆలోచన వచ్చి నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. నా ఈ వీడియో చాలామందిలో కొద్ది మందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాలాగా మీకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటే కనుక ఇంకా వెంటనే లేట్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి, మీ ప్రతిభని నిరూపించుకోండి. కానీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన వెంటనే మాత్రం వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ కూడా రారు. నేను 1 మంత్ అయింది, నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా తక్కువే. అలాగే వ్యూస్ అంటే కొన్ని వీడియోస్కి వ్యూస్ వచ్చాయి, అది మీరు చూసుకోండి. మీకు ఏ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయో చూసుకుని ఆ వీడియోస్కి తగ్గట్టుగా మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి. మీరు డైలీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరకపోయినా వారానికి ఒక 3-4 వీడియోస్ పెట్టినా, ఆ వీడియోస్ పెట్టినవి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మాత్రం మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది మాత్రం బాగా పెరుగుతుంది. నేను కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరిగింది, అందువల్ల నేను ఆ ఎక్స్పీరియన్స్లో మీకు ఈ మాట చెప్తున్నాను అన్నమాట. మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకి మెయిన్ కావాల్సింది స్మార్ట్ ఫోన్. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్తోనే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోండి. తర్వాత మనకి ట్రైపాడ్ కూడా అవసరం, ఎందుకంటే ఈ ఫోన్ ట్రైపాడ్ మీద పెట్టుకుని మనం వీడియోస్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదా. కానీ నేను 1 మంత్ అయింది, ఇంకా ట్రైపాడ్ అనేది తీసుకోలేదు, ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ నడుస్తుంది కదండి. దానివల్ల ఆన్లైన్లో ఏమి అవైలబుల్ లేవు, ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ తప్ప. అందుకని ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను ట్రైపాడ్ అనేది తీసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నా వీడియోస్ అన్నీ మా హస్బెండే తీస్తున్నారు, ఆయనే ఎడిటింగ్ కూడా ఆయనే చేస్తున్నారు. నేనైతే ప్రజెంట్ ఇప్పుడిప్పుడే ఎడిటింగ్ కూడా నేర్చుకుంటున్నాను. మరి యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అని మరి డౌట్ వస్తుంది కదా. మరి ఈ డౌట్స్ అన్నీ కూడా మనకి యూట్యూబ్లోనే మనం సెర్చ్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేశారనుకోండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. మీకు అర్థమైన వీడియోని మీరు ఎంచుకుని దాన్ని ఫాలో అయ్యి మీరు దాంట్లో ఎలా చెప్తే మీరు అలా చేసుకోవచ్చు. తర్వాత థంబ్నెయిల్ కోసము, తర్వాత ఇంట్రో మేకర్ కోసము, ఇలా మీరు ఏ డౌట్ మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, చాలా వీడియోస్ వస్తాయి. దాని ద్వారా మీరు యూట్యూబ్ ఛానల్ అనేది ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లోనే చాలా ఈజీగా చూసుకోవచ్చు అన్నమాట. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే మాత్రం మనం సక్సెస్ అవ్వాలంటే మాత్రం అవ్వలేమండి, ఎందుకంటే దీంట్లో సక్సెస్ అవ్వాలంటే 3-4 మంత్స్ పడుతుందని నేను చాలా వీడియోస్లో చూశాను. సహనంతో ఉండి వీడియోస్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళడమే తప్ప మనం డిస్కరేజ్ మాత్రం అవ్వకూడదండి, ఎందుకంటే మనం అలాగా కృంగిపోయినట్టు అలా ఉంటే మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఏదో ఒక రోజు అనేది మనం సక్సెస్ అనేది తప్పకుండా అవుతాము. స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము, అది పెట్టిన 1 మంత్లోనే మాత్రం అది అభివృద్ధి చెందదు కదండి. 6 నెలలు పట్టవచ్చు, 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. అలాగే ఈ యూట్యూబ్ కూడా మనకి ఏది వస్తే అది మీ టాలెంట్ని బట్టి, మీరు దేంట్లో టాలెంట్ ఉందో దాన్ని మీరు గ్రహించుకుని
దాని ద్వారా దాన్ని బట్టి మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి. మీరు ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లోనే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదని అనుకోవద్దండి. ఎందుకంటే మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ మీరు ఏ వీడియో చేశారో ఆ వీడియోని అందరికీ అప్లోడ్ చేస్తే అందరూ దాన్ని చూస్తారు. వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా జనాల్లోకి మీ వీడియోస్ అనేవి వెళ్ళడం జరుగుతుందన్నమాట. నేను కూడా అలాగే చేశాను. మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్లో పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి, అలా మీ వీడియోస్ అనేవి జనాల్లోకి వెళ్ళడం మొదలవుతుంది. మరి ఇంకెందుకు లేట్? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని కోరుకుంటే కనుక వెంటనే స్టార్ట్ చేసుకోండి. నా ఈ వీడియో కొద్దిమందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.